పెర్త్కు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రీన్హెడ్ బీచ్లో ఒక వింత వస్తువును గుర్తించారు. ఆస్ట్రేలియాలో గ్రీన్హెడ్ బీచ్లో కనిపించిన అంతు చిక్కని వస్తువు ఖచ్చితంగా ఒక రాకెట్కు సంబంధించిన భాగమేనని చాలామంది అంతరిక్ష నిపుణులు చెప్తున్నారు. అసలు ఆ వస్తువు ఏంటి? ఆ వస్తువు ఏ దేశానికి సంబంధించినది? అది రాకెట్కి సంబంధించిన వస్తువా కాదా అని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో చూసే ముందర ఈ యూట్యూబ్ ఛానల్ని కేబీఆర్ నాలెడ్జ్ షాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం. ఆస్ట్రేలియాలో గ్రీన్హెడ్ బీచ్లో కనిపించిన అంతు చిక్కని వస్తువు ఖచ్చితంగా ఒక రాకెట్కు సంబంధించిన భాగమేనని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ చీఫ్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ఇది భారత్కు చెందినదా లేక వేరే దేశానికి చెందినదా అని ఇప్పుడే చెప్పలేమని ఆయన కొన్ని సందర్భాల్లో చెప్పారు. దీన్ని విశ్లేషిస్తే తప్పితే ఇది మా రాకెట్కి సంబంధించిన శకలమే అని మేము నిర్ధారించలేము అని ఖచ్చితంగా ఆయన చెప్పాడు. ఇది పిఎస్ఎల్వి భాగం కావచ్చు లేదా మరొక రాకెట్కి సంబంధించిన భాగమైనా కావచ్చు. దాన్ని కంప్లీట్గా విశ్లేషిస్తే తప్పితే ఖచ్చితంగా అది ఏదో అని నిర్ధారించలేమని ఆయన చెప్పారు. పిఎస్ఎల్వికి చెందిన కొన్ని భాగాలు ఆస్ట్రేలియా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ను దాటి సముద్రంలో పడిపోయినట్లు తెలిసింది. అయితే బీచ్కు కొట్టుకొచ్చిన ఆ వస్తువు చాలా కాలంగా నేలలో తేలుతూ ఉండి ఇప్పుడు ఒడ్డుకు వచ్చి ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఆ శకలాలతో ఎలాంటి ప్రమాదము ఉండదని చాలామంది నిపుణులు చెప్తున్నారు. అలాగే ఇస్రో చీఫ్ సోమనాథ్ కూడా అన్నారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ నగరానికి ఉత్తరాన 250 కిలోమీటర్ల దూరంలో గ్రీన్హెడ్ బీచ్ ఉంది. వారాంతంలో ఈ భారీ వస్తువు అక్కడ కనిపించినప్పటికీ ఇది విస్తృతమైన ఊహాగానాలు వచ్చాయి. ఇది జులై 14 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్కు సంబంధించిన వస్తువు అయ్యుండొచ్చని కొంతమంది భావించగా చాలామంది నిపుణులు దీన్ని తోసిపుచ్చారు. చంద్రయాన్-3 జులై 14 2:30 లాంచ్ చేసినట్టు అందరికీ తెలిసిన విషయమే. సిలిండర్ ఆకారంలో 2.53 మీటర్ల ఎత్తున్న ఈ భారీ వస్తువు గ్రీన్హెడ్ బీచ్ నివాసులకు చాలా కుతూహలాన్ని కలిగించింది. ఇది 2014 239 మంది ప్రయాణికులతో ఆస్ట్రేలియా తీర ప్రాంతంలో కనిపించకుండా పోయిన MH370 విమానానికి చెందిన శకలమై ఉండొచ్చని ఊహాగానాలు కూడా తొలుత వచ్చాయి. అయితే ఈ వస్తువు ఒక వాణిజ్య విమానం నుంచి వచ్చి ఉండకపోవచ్చని విమానయాన రంగ నిపుణులు స్పష్టం చేశారు. బహుశా ఇది రాకెట్కు చెందిన ఇంధన ట్యాంక్ కావచ్చని, అది హిందూ మహాసముద్రంలో పడిపోయి ఉండవచ్చని వాళ్ళు అంచనా వేశారు. ఇది ఒక విదేశీ అంతరిక్ష ప్రయోగం వాహక నౌక నుంచి పడిపోయి ఉండొచ్చని ఆస్ట్రేలియా అంతరిక్ష సంస్థ చెప్పింది. దీంతో ఆ వస్తువు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఇంధన ట్యాంక్ అనే ఊహాగానాలు వచ్చాయి. జనరల్గా రాకెట్లు పంపించడానికి ఇస్రో మామూలుగా పిఎస్ఎల్విలను ఉపయోగిస్తుంది. ఆస్ట్రేలియా తీరానికి కొట్టుకొచ్చిన ఈ వస్తువు కొన్ని నెలలుగా నీటిలోనే ఉందని నిపుణులు చెబుతున్నప్పటికీ ఇలాంటి ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఈ వస్తువును అంటుకొని ఉన్న నత్తగుల్లలు నిపుణులు చెప్పిన విషయాన్ని బలపరుస్తున్నాయి కూడా. ఆస్ట్రేలియా అధికారులు ఈ వస్తువును సంబంధించిన మరిన్ని వివరాలు విడుదల చేయాల్సి ఉంది, అది తర్వాత విడుదల చేస్తాం అని చెప్పారు. తాము ఆ వస్తువును ప్రమాదంగా భావిస్తున్నామని, దాని నుంచి ప్రజలు వీళ్ళని దూరంగా ఉండాలని వారు చెప్పారు. ఈ వస్తువు విషపూరిత పదార్థాలు ఉండొచ్చని కొంతమంది నిపుణులు కూడా చెప్తున్నారు. ఇది ఏంటి అనేది ఇంకా తెలియలేదు. ఇది తెలియాలంటే ఇంకొన్ని రోజులు మనం వెయిట్ చేయాల్సింది. ఈ వింత వస్తువు ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో ఉన్న జనాభాలు మాత్రం, ప్రజలను మాత్రం భయభ్రాంతులకు గురి చేస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. దీని మీద ఇస్రో ఏ విధంగా స్పందిస్తుందో లేదా మిగతా దేశాలు ఏ విధంగా స్పందిస్తాయో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఒక వింత వస్తువు ప్రజలను భయాందోళనకు గురి చేస్తుంది అని ఖచ్చితంగా మనం చెప్పగలం.